నేను చదువుకున్నటువంటి ఆ ఊళ్ళో మంచి దేవాలయం ఉండేది, మంచి నది ఉండేది, చుట్టూ కొండలు చెట్లు తోటలు ఉండేవి అన్నమాట. ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలందరూ చాలా చాలా అసలు ఆ రకమైన అనుభవాలు లేకుండా కంప్లీట్గా అయిపోతారు పిల్లలకి. ఈ సినిమా ప్రపంచం అక్కర్లేదు అసలు మనకి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పిల్లలే చాలు, ఒక డ్యాన్స్ వేయాలన్నా లేకపోతే ఒకేమో స్కిట్ వేయాలన్నా లేకపోతే ఒకేమో ఒక బుర్రకథో హరికథో. సద్దాం హుస్సేన్ ఒకసారి వార్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ సద్దాం హుస్సేన్ వచ్చేస్తున్నాడు. తర్వాత అమెరికా వాళ్ళు ఏమో ఇన్వేడ్ చేస్తారు ఇరాక్ మీద. ఆ రకమైన పరిస్థితి యాక్చువల్గా అప్పుడు ఆ ఏడాది అంతా ఆ రకమైన పరిస్థితి. ఆ రకమైన పరిస్థితిలో కూడా మనం కానీ గుండె మీద చేసుకుని చెప్పేలా ఉంటే మాత్రం ఈ రోజున చూస్తే సమాజం విడిపోయింది. సమాజంలో వేరు వేరు వర్గాలు ఉన్నాయి క్లియర్గా.